पार्टी బలోపేతానికి కార్యకర్తలు కీలకం విశాఖ పెందుర్తి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కీలకమని వైకాపా ఉమ్మడి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారావు అన్నారు ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో వైకాపా అనకాపల్లి జిల్లా ప్రీనరీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వైద్యానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని పేర్కొన్నారు గ్రామాల్లో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చామని అవి మళ్ళీ 2024 లో మనల్ని గెలిపిస్తారని పేర్కొన్నారు మనకంటూ ఒక ప్రతిపక్షం అనేది లేదని తెలియజేశారు గుంటూరులో జరిగే ప్రీనరీలో పలు అంశాలు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తారని తెలియజేశారు ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కన్నా ఎక్కువే చేశామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక రూపంలో లబ్ధి పొందారని గడప గడపకు కార్యక్రమంలో ఆ విషయాలని పరిశీలించామని పేర్కొన్నారు గడప గడపకు కార్యక్రమంలో ఆ విషయాలని పరిశీలించామని పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి 31 లక్షల ఇళ్లు చూడలేక చంద్రబాబు నాయుడు మతి భ్రమించిందని అన్నారు టీడీపీ ఓటమికి లోకేషే కారణమని విమర్శించారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైకాపా పని ఏమీ చేయలేదన్నారు ఈ రెండేళ్లలో మనం చేసే కార్యక్రమాలు బలంగా తీసుకువెళ్లి బాధ్యత కార్యకర్తలు అని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిప్ రాజ్ ధర్మశ్రీ పెంటకోట గణేష్ బాబు కన్నబాబు బాబురావు మేయర్ వెంకట కుమారి జడ్పీ చైర్పర్సన్ సుభద్ర గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు భయపడి ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడే కార్యక్రమం ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఎటువంటి పథకాలను అమలు చేస్తున్నారో వాళ్ళు చూస్తున్నారు ఆ పథకాలని ఆపాలని కూడా ఏ విధంగా ప్రయత్నాలు చేశారో కూడా మీరందరూ కూడా చూశారు అటువంటి వీళ్ళు మళ్ళా ప్రజలకి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి నమ్మే పరిస్థితి లేదు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటంలోనే కాక అభివృద్ధి పథకాలను ఏ విధంగా అభివృద్ధికి గత 3 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేశామో ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి అభివృద్ధి పథకాలంటే ఏ ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఊహించడం గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పేదల జీవితాల్లో వెలుగు నింపడం కోసం విద్య వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశంలోనే అప్పట్లోనే గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు ఎటువంటి పథకాలు తీసుకొచ్చారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇట్లాంటి పథకాలు తీసుకొచ్చి ఆ రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో కల్లా గొప్పగా చేసిపోతే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు విద్య వైద్య రంగాల్లో పెరు మార్పులు తీసుకురావడంలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలబెట్టడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో మీరు అందరు చూస్తున్నారు ముఖ్యంగా విద్యారంగం వైద్య రంగం అదేవిధంగా రైతులకి సంక్షేమ రైతుల సంక్షేమం కోసం గృహ నిర్మాణాల కోసం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేని పథకాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు విద్యార్థుల కోసం అయితే నాడు నేడు పథకం ద్వారా వాళ్ళ భవిష్యత్తు కోసం స్కూళ్ళన్నింటిని కూడా ఏ విధంగా మార్పులు చేస్తున్నారో కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు అదే వైద్య రంగంలో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చి పేదవాడికి వైద్యాన్ని అందించేదానికి ఏ విధంగా సహాయం చేస్తున్నారో ఏ విధంగా అమలు చేస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకొని ప్రజలు అడిగితే అది ఏం చెప్పామో ఏం మాట్లాడామో ఏం హామీ ఇచ్చామో కూడా గుర్తులేనటువంటి రాజకీయ పార్టీలు చూసాం కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేవలం సంస్థ కాలంలోనే 95% హామీలు నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ కార్యాలయానికైనా వెళ్ళండి ఆ కార్యాలయంలో మనం ఎన్నికల ముందు పెట్టినటువంటి మేనిఫెస్టోని ఆ గోడల మీద ప్రదర్శించినటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 95% హామీలు అమలు చేసాం ఇంకో 5% హామీలు ఉన్నాయి వాటిని కూడా త్వరితగతిన ఏ రకంగా పూర్తి చేయాలి త్వరితగతిన ఏ రకంగా ఆ హామీలు కూడా నెరవేర్చాలనేటువంటి దృక్పథంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఈరోజు ఆరోగ్యంగా ముందుకెళ్తా ఉన్నాం చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాం ఈరోజు 150,000 కోట్ల రూపాయలు పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఈరోజు ప్రతిపక్షాలు అనేక విషయాలు మాట్లాడుతున్నారు అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి డబ్బులు పంచేస్తున్నాడని చెప్పి బాధపడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీనన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రతిపక్ష పార్టీనన్నా ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తా ఉన్నా
మీరు కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 150,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచిందనేటువంటి మాట అనగలుగుతా ఉన్నారు కానీ ఆ 150,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అన్న అవినీతి జరిగిందనేటువంటి మాట ఏ రాజకీయ పార్టీ అనేటువంటి సాహసం చేయగలదా అని చెప్పి సందర్భంగా అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు పేదవాడికి మేలు చేస్తే కడుపుమంట పేదవాడికి మంచి చేస్తే కడుపుమంట పేదవాడికి మేలు జరుగుతా ఉంటే కడుపుమంట ఈ రోజు పేదవాడికి మేలు జరిగి ఆ ఉన్నటువంటి స్థానం నుంచి ఈ రోజు పై స్థాయికి వస్తా ఉన్నటువంటి పేదవాడిని చూసి ఈ రోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సమర్పడతా ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కడుపుమంటతో ఏడుస్తా ఉన్నారు ఇబ్బందులు నేరుగా చూడాలని 2017 సంవత్సరంలో జరిగినటువంటి ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి పిలుపునిచ్చి ప్రజా సంకల్ప యాత్ర పేరిట 3648 కిలోమీటర్ల పాదయాత్రకి ముందడుగు వేసి 14 నెలల పాటు ప్రజల మధ్యనే ఉండి 2019 సంవత్సరంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు గడిచినటువంటి 3 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు కేవలం 8-9 మాసాల్లోనే మనం కోవిడ్ ని ఎదుర్కొన్నాం ఎక్కడన్నా సభలు సమావేశాలు పెట్టుకోవాలన్నా ఒక చిన్న సభ పెట్టుకోవాలన్నా ఒక కార్యక్రమం చేయాలన్నా ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా మనం చూసాం మొదటి ఫేజ్ కోవిడ్ ని ఎదుర్కొన్నాం రెండో ఫేజ్ కోవిడ్ ని ఎదుర్కొన్నాం గడిచినటువంటి జనవరి మాసం 22వ సంవత్సరంలో కూడా జనవరి మాసంలో 3వ వేవ్ కోవిడ్ ని కూడా ఎదుర్కొన్నాం ఇప్పుడిప్పుడే ప్రపంచం అంతా కూడా ఓపెన్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఈ సంవత్సరం ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నూతన ఉత్తేజాన్ని తీసుకురావాలని దానికన్నా ముందు సంస్థాగతంగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహించాలని చెప్పి పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం గాని వేదిక మీద ముందున్నటువంటి నాయకత్వం గాని అందరం కూడా వివిధ హోదాల్లో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా పేర్కొన్న జగన్మూర్తి ఎంపీ మాగమణి గారు కనకరాజు దేవి గారు అదేవిధంగా ఎంపీ పాలా శ్రీనివాసరావు పద్మ గారు అదేవిధంగా పరవాడ డిప్యూటీ సభ్యులు స్టాండింగ్ కమిటీ సభ్యులు పిఎస్ రాజ్ గారు మండలి చిన్నారావు గారు జిల్లా నలుగురు చిట్టేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చెప్పలు ఎంపీలు డిప్యూటీసులు అందరూ కూడా నిర్మించడం రావాలి ఆ వెంకట జిల్లా సమస్య మీ కుర్చీలో ఆశీర్వాదాక్షంగా చెప్తున్నాం దయచేసి అందరూ కూడా మీ కుర్చీలు ఆశీర్వాదండి